తెలంగాణ ప్రజల ఎజెండా కార్యక్రమాన్ని ప్రజల మధ్యలోకి తెచ్చినటువంటి ఐ న్యూస్ కు ప్రజలకు ప్రభుత్వానికి సారథిగా ఉంటున్నటువంటి మీడియాకు ఐ న్యూస్ కు ప్రతినిధి బృందానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ముందు నిన్న లడక్లో మరణించినటువంటి 9 మంది జవాన్లకు వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబాలు ఆ దేవుడు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను నేను జవాన్ల గురించి చెప్పాను జవాన్ల మీద కూడా మీరింత చిల్లర రాజకీయం చేస్తే ఎవరు ఏం చేయలేరు జవాన్లు దేశం కోసం మరణించినటువంటి సైనికుల మీద మాట్లాడతా కూడా ఇంత నీచమైన ఆలోచన ఉత్తి ఉంటుందని భగవంతుడు ఏం చేయలేడు దానికి సైనికుల మీద కూడా ఇంత నీచమైన ఆలోచన ఉంటుందని ఎవరు ఊహించుకోలేనటువంటి పరిస్థితి నేను జవాన్లు జవాన్ల గురించి మాట్లాడడం ఎందుకు దాని గురించి అది కూడా వచ్చేస్తారు ముఖ్యంగా మంచిర్యాలలో ఏసీసీ నుంచి మొదలుకొంటే సీసీసీ వరకు ఏదైతే కొత్త లైన్ అయిందో అక్కడి వరకు రోడ్డు చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి శ్రీకాంత్ గారు మీరు వచ్చారు చూశారు మా రోడ్డు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంది ఎట్లుంది అని చెప్పేసి మా ప్రతినిధులు మా నాయకులు అందరూ కూడా రోజు అదే రోడ్డును చూస్తారు కానీ మరి ఎమ్మెల్యే గారికి చెప్తున్నారో లేకపోతే నాకే తెలియదు దయచేసి వారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతా ఉన్నారు అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక్కడ దానికి సరైనటువంటి భూమి కేటాయించకపోవడం కారణంగా ఆ యొక్క మహిళా డిగ్రీ కళాశాల కాగజ్ నగర్కు వెళ్ళడం జరిగింది ఈ భూమి కేటాయించేది ఉంటే ఇక్కడ డిగ్రీ కళాశాల ఉండేది అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ కూడా మంచిర్యాల నుంచి వెళ్ళి ఈ ప్రాంతం నుంచి వెళ్ళి రామగుండంకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా రైల్వే స్టేషన్కి సంబంధించినట్లయితే మన ప్రాంతంలో చాలా రైళ్ళు ఇక్కడ ఆగడం లేదు చాలా కమర్షియల్ ఏరియా అదేవిధంగా జైపూర్ కూడా పవర్ ప్లాంట్ పడిన తర్వాత ఈ ప్రాంతంలో జనాభా పెరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి పాలన ఉన్నటువంటి అధికారులు రైల్వేకు సంబంధించినటువంటి ఒక డైరీ అనేటువంటి కోడ్ ఉంటుంది ఆ డైరీ అనేటువంటి రైల్వే కోడ్లో ఇక్కడి నుంచి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందులో మెన్షన్ చేపించినట్లయితే అది ఈ ప్రాంతంలో అనేక రైళ్ళు ఆగేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో సెంట్రల్ ఆవిరు చెప్పే పూర్తి అవగాహన మాట్లాడరాదు ఎందుకు పట్టుకుంటారు నేను చెప్పేది రాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుడు రాసి పంపించాలి అది తెలుసుకోండి ఫస్ట్ ఎందుకు మాట్లాడతా తెలియకుండా బీజేపీ అక్కడ కాదు ఫస్ట్ ఇక్కడ నుంచి రాసి పంపించాలి తెలుసాది మాది కాదు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసి పంపించాలి ఇక్కడ ఏ ట్రైన్ ఆగలో ఆ ట్రైన్ కు సంబంధించినటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఒక నోటీస్ ఇవ్వాలి ఒక లెటర్ రాసి పంపించాలి ఒక ప్రతిపాదన రాసి పంపించాలి తెలియదు తెలియకుండా మొత్తుకుంటారు అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయం ఏంటంటే మంచిర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ డ్రైనేజ్కి సంబంధించినటువంటి వాటర్ డైరెక్ట్ వాగులోకి వెళ్తుంది అక్కడ ఉన్నటువంటి ఫిల్టర్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఖరాబ్ అయింది ఆ ఫిల్టర్ వ్యవస్థను బాగు చేసినట్లయితే మంచినీరు గోదావరిలో పవిత్రమైనటువంటి గోదావరిలో మురుగునీరు కలవకుండా ఉంటుంది అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఏసీసీ క్వారీ ఇలా ఏసీసీ క్వారీ ప్రైవేటు వ్యక్తుల చేతిలో పడి ఆ ఏసీసీ బంద్ అయింది ఇంకా 100 సంవత్సరాలకు సరిపడేటువంటి తెల్ల మూసుడు ఏదైతే తెల్లబొగ్గు ఉన్నదో ఆ వనరులు ఉన్నాయి ఇంకా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఇంత పెద్ద జిల్లా ఎన్నో కుటుంబాలు ఎన్నో వ్యవస్థలు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఒక ఆదివారం రోజు ఒక ప్రశాంతంగా ఫ్యామిలీతో గడుపుదాం కుటుంబంగా పోయి ఒక గంట సేపు ప్రశాంతంగా గడుపుతాం అంటే ఒక మంచి పార్కు లేనటువంటి వ్యవస్థ ఇక్కడ ఒక మంచి పార్కును ఏర్పడేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇది ఒక జిల్లా హెడ్క్వార్టర్ అన్నీ ఉంటా అంగట్లో శనన్నట్టు ఈ జిల్లా అనేది ఈ జిల్లా కాకముందు నుంచి వెళ్ళి తూర్పు జిల్లాగా ప్రఖ్యాత పొందింది ఈ జిల్లాలో ఒక మంచి స్టేడియం కూడా లేనటువంటి పరిస్థితి జిల్లా హెడ్ క్వార్టర్లో అదేవిధంగా ఇక్కడ మైనింగ్ ఉపయోగపడేటువంటిది మైనింగ్ ఉన్నటువంటిది ఇక్కడ ఒక మైనింగ్ కళాశాల కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడ ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులు ఇలా హైదరాబాదు లేకపోతే కొత్తగూడెం అలాంటి ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలి పరిస్థితి ఏర్పడదు అంతేకాకుండా ఏదైతే మంచిర్యాలలో ముఖ్యంగా చూసినట్లయితే ఏ చిన్న సమస్య వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా కూడా
ప్రభుత్వ ఆసుపత్రిలో మేలైనటువంటి ఇంకా సదుపాయాలు ఏర్పడేసినట్లయితే పేద ప్రజలందరూ కూడా హైదరాబాద్ వై ట్రీట్మెంట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ అంతేకాకుండా ముఖ్యమైనటువంటి సమస్య ఇలా చచ్చిపోతా ఏడగాల పెట్టాలన్నటువంటి పరిస్థితి. గోదావరి నీళ్లు కొద్దిగా పొంగితే ఇలా ఒక దాత ఇచ్చినటువంటి శ్మశాన వాటికలో నీళ్లు నిండితే ఏడ దహన సంస్కారాలు చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి మంచిరాల్లో ఒక శ్మశాన వాటికను కూడా ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇవన్నీ సమస్యల పైన వెంటనే స్పందించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.